హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నాక్ ఫిట్నెస్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే క్యాలరీస్. ఈ క్యాలరీస్ గురించి మనం తెలిస్తేనే మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి మనకు తెలుస్తుంది. ఈ క్యాలరీస్ టాపిక్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు క్యాలరీస్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి, క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి, లో క్యాలరీ ఫుడ్స్ అంటే ఏంటి, హై క్యాలరీ ఫుడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలిస్తేనే మనం వెయిట్ లాస్ గానీ వెయిట్ గెయిన్ గానీ ఎలా అవ్వాలో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ బేసిక్స్ ని అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? చూడండి, మరి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆల్ ది బెస్ట్, థాంక్ యూ. అసలు క్యాలరీస్ అంటే ఏంటి, సపోజ్ మన బాడీకి ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీనే మనం క్యాలరీస్ రూపంలో కౌంట్ చేస్తాం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ నుంచి. ఈ ఫుడ్ అండ్ లిక్విడ్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఈ ఎనర్జీనే మనం క్యాలరీస్ కింద కౌంట్ చేస్తూ ఉంటాం. ఈ ఎనర్జీ యూనిట్సే క్యాలరీస్, సింపుల్ గా సైంటిఫిక్ గా చెప్పాలంటే. సో మన బాడీ ఫంక్షన్ అవ్వాలన్నా, హార్ట్ కొట్టుకోవాలన్నా, మైండ్ పనిచేయాలన్నా, మనం వాక్ చేయాలన్నా, మన బాడీకి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ గానీ లిక్విడ్ గానీ తీసుకోవాలి, దీని నుంచే మనకి ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ మనం క్యాలరీస్ రూపంలో కౌంట్ చేస్తాం. సపోజ్ పర్ పర్సన్ డే లో 2000 క్యాలరీస్ ఇంటేక్ కావాలి. ఒక పర్సన్ కి 2000 క్యాలరీస్ కన్నా ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాం, 2000 క్యాలరీస్ కన్నా తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతాం. ఇదే సింపుల్ టిప్, 2000 క్యాలరీస్ కన్నా ఎక్కువ తింటే వెయిట్ గెయిన్, తక్కువ తింటే వెయిట్ లాస్. అలా అని చెప్పి అందరికి సేమ్ కాదు, వాళ్ళ వాళ్ళ బాడీ అండ్ హైట్ బట్టి క్యాలరీ ఇంటేక్ అనేది ఉంటుంది. నేను పర్ పర్సన్ యావరేజ్ చెప్తున్నాను, యావరేజ్ గా 2000 క్యాలరీస్. సో ఎక్కువ తింటే వెయిట్ గెయిన్, తక్కువ తింటే వెయిట్ లాస్. క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటంటే మన క్యాలరీ ఇంటేక్ కన్నా ఎక్కువ తిందాం, అంటే మన క్యాలరీ ఇంటేక్ 2000 క్యాలరీస్ అయితే దానికన్నా ఎక్కువ తింటే క్యాలరీ సర్ప్లస్. మీరు కనుక వెయిట్ గెయిన్ జర్నీలో ఉంటే క్యాలరీ సర్ప్లస్ లో ఉండాలి, అప్పుడే వెయిట్ గెయిన్ అవుతారు. సపోజ్ మీరు కనుక వెయిట్ లాస్ జర్నీలో ఉంటే క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి 2000 క్యాలరీస్ కన్నా, అప్పుడే మనకి వెయిట్ లాస్ ఉంటుంది. సో ఇది క్యాలరీ సర్ప్లస్ అండ్ క్యాలరీ డెఫిషియెంట్ అంటే. సో అన్ని క్యాలరీస్ సేమా కాదు, ఈ క్యాలరీస్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్. మైక్రో అంటే విటమిన్స్ అండ్ మినరల్స్, మ్యాక్రో అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. 1 gram ఆఫ్ ప్రోటీన్ లో 4 calories, 1 gram ఆఫ్ కార్బ్స్ లో 4 calories, 1 gram ఆఫ్ ఫ్యాట్ లో 9 calories ఉంటాయి. ఇవి కూడా మనం తెలుసుకోవాలి. ఈ మ్యాక్రో న్యూట్రియన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది, క్యాలరీస్, మ్యాక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్. మైక్రో అంటే విటమిన్స్ అండ్ మినరల్స్, మ్యాక్రో అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఇవి కూడా మీరు గుర్తుంచుకోవాలి, దీన్ని బట్టే మనం డైట్ ని ప్లాన్ చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే 1 slice ఆఫ్ పిజ్జాలో 300 calories ఉంటాయి, అదే 3 bowls ఆఫ్ వెజిటేబుల్స్ లో 300 calories కూడా ఉండవు. ఈ 1 slice పిజ్జా మన కడుపు కూడా నింపదు, కానీ ఇది మన కడుపు ఫుల్ గా నింపుతుంది. సో ఇలాగా మనం మన ఫుడ్ ని చూస్ చేసుకోవాలి, చూస్ వాట్ వి ఈట్ అంటే హెల్తీ వే లో చూస్ చేసుకోవాలి. పిజ్జా తింటే కడుపు నిండదు, తింటే కడుపు నిండుతుంది. అందరికీ అన్ని వెజిటేబుల్స్ నచ్చవు, మీకు ఏది ఇష్టమో అదే తినండి. ఈ వెజిటేబుల్స్ లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, సో ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని, సలాడ్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి, కడుపు నింపుతుంది. సో అది మన ఫాస్ట్ ఫిల్లింగ్ ఫుడ్స్ అన్నమాట. లో క్యాలరీ ఫుడ్స్ అంటే ఏంటి, లో క్యాలరీ ఫుడ్స్ అంటే లార్జ్ క్వాంటిటీలో ఉంటూ మన కడుపు నింపుతూ హెల్తీగా అండ్ న్యూట్రిషన్ గా ఉండేది లో క్యాలరీ ఫుడ్స్. హై క్యాలరీ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్స్. ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ హై క్యాలరీ ఫుడ్స్. సో మాక్సిమం అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మ్యాగీ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్, లాలీపాప్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్యాకెట్ లో ఉండేవి మాక్సిమం అవాయిడ్ చేయండి, ఇంట్లో అండ్ న్యాచురల్ గా ఉండేవి ఎక్కువ తినండి. ఎగ్స్ తినండి, చికెన్ తినండి, వెజిటేబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, ఇవన్నీ మంచి ఫుడ్ అన్నమాట, లో క్యాలరీలో ఉంటూ మంచిగా న్యూట్రిషన్ ఇస్తుంది. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి. ఇలాగ మనం తినే ఫుడ్ ని మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మీ మైండ్ నేను ఎక్కించాలనుకుంటుంది ఇదే, చూస్ వాట్ యు ఈట్. ఇలా మనకు తెలిస్తేనే మనం గనక ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా డైట్ చేసుకోవచ్చు. సపోజ్ కొంతమంది ఏమంటారంటే నాకు పిజ్జానే ఇష్టం, పిజ్జా ఒకటే తింటాను, ఇంక ఇవి తిన్నాను నా కడుపు నిండపైన పర్లేదు అంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ థాట్స్ ని మార్చుకోవాలి. ఎందుకు అంటే ఈ పిజ్జాలో మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ప్రోటీన్స్ చాలా తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల క్యాలరీస్, బ్యాడ్ ఫ్యాట్ మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది, కొవ్వు పెరిగిపోతుంది. సో అన్ని ఫుడ్స్ సేమ్ కాదు, పిజ్జా క్యారెట్ సేమ్ కాదు,
కడుపు నింపకపోయినా అది తినద్దు. సో ఇలా కూడా మీరు చూసుకోవాలి. సపోజ్ మీకు గనక ఇష్టం ఉంటే డేలో ఒక స్లైస్ తినండి, ఎనఫ్. అంతేగాని పిజ్జా మాత్రం తినద్దు ఎప్పుడన్నా మీరు క్రేవింగ్స్ ఉంటే. సో ఇది మైండ్ లో గుర్తుంచుకోండి. సో ప్రతిసారి క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలంటే కష్టం అని తెలియదు. సో ఈ క్యాలరీస్ ఎలా కౌంట్ చేసుకోవాలంటే నేను మీకు సింపుల్ గా చెప్తాను. ఒక యాప్ ఉంటుంది హెల్తీఫై మీ అని. అది కాకుండా గూగుల్లో ఇంకా చాలా యాప్స్ ఉంటాయి, ప్లే స్టోర్ లో అండ్ యాప్ స్టోర్ లో చాలా యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ని క్లిక్ చేయండి, మీరు తినే ఫుడ్ ని అక్కడ టైప్ చేయండి. అది దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అండ్ క్యాలరీస్ ని చెప్తుంది. అలా కూడా మీరు క్యాలరీస్ ని చూస్ చేసుకుని హెల్తీగా తినండి. ఇలాగా మనం తినే ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ ని తెలుసుకుని తినాలి. సో ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ని తెలుసుకుంటేనే మనం బాడీలోకి అసలు ఏం పంపిస్తున్నాం, లోపలికి ఏం వెళ్తుంది అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జంక్ ఫుడ్ తింటున్నారంటే మీ మైండ్ సిగ్నల్ పోవాలి వెంటనే. చూడండి చూడండి, దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి? వన్ బిస్కెట్ తింటే 80 grams క్యాలరీస్ అనమాట. అంటే 4 biscuits తింటే నియర్లీ 350 calories. 350 calories అంటే ఇట్స్ బిగ్ డీల్. యు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ యువర్ బాడీ. ఈ ఫ్యాట్ ఈ జింక్ అంతా నీ బాడీలో పుట్ చేస్తున్నారు. సో మన బాడీలోకి ఏం ఇంజెక్ట్ చేయాలి? మంచి ఫుడ్ ఇంజెక్ట్ చేయాలి. చికెన్ తినండి, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్. వెజిటబుల్స్ తినండి, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో ఇలాగ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినండి, చూస్ చేసుకోండి. అంతేగాని జంక్ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోవడం, ఈ బ్యాడ్ ఫ్యాట్ అనేది ఇట్స్ ఆల్ అన్హెల్దీ థింగ్స్ అనమాట. సో వాటిని కట్ చేయండి, మ్యాక్సిమం కట్ చేయండి. తినాలని క్రేవింగ్స్ ఉంటే అప్పుడు కూడా తినండి. వీక్లీ వన్స్ ఒక చీట్ మీల్ పెట్టుకోండి, వీక్లీ వన్స్ తినండి. చీట్ మీల్ అని చెప్పి తినడం కాదు, చీట్ మీల్ అంటే జస్ట్ 1 pizza slice, అంటే ఫుల్ పిజ్జా కాకుండా 1 pizza slice. అది మీ క్రేవింగ్స్ తీరడం కోసం. సో ఇలా న్యూట్రిషన్ వాల్యూస్ ని తెలుసుకొని అందరూ మంచిగా తినండి. మనం హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ తింటూ మన అప్కమింగ్ జనరేషన్ కూడా ఈ మ్యాటర్ ని, ఈ హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ని అందిస్తూ వాళ్ళు అండ్ మనం హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి. అదే మీకు నేను చెప్పేది. నాకు తెలుసు చాలా మంది అలా తయారవుతున్నారు. సో కంక్లూషన్ ఏంటంటే, చూస్ వాట్ యు ఈట్, వాట్ యు ఈట్ ఈస్ వాట్ యు ఆర్. ఇలాగా చూస్ చేసుకుని మంచి హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ తినండి. న్యూట్రిషన్ ఫుడ్ తినడం వల్ల మన బాడీ హెల్తీగానే కాదు, మన స్కిన్ టోన్ కూడా గ్లో ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, బాడీ ఫంక్షన్ మొత్తం నీట్ గా క్లీన్ గా ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అండ్ లాట్ ఆఫ్ క్యాలరీస్ పుట్ అయిపోయి ఈ ఫ్యాట్ పెరిగిపోయి మొత్తం అంతా అన్హెల్తీగా ఉంటుంది, హెల్తీ అనేది ఉండదు. సో చూస్ చేసుకుని తెలివిగా కడుపు నిండేలాగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ని, మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ ని చూస్ చేసుకుని తినండి. వాట్ యు ఈట్ ఈస్ వాట్ యు ఆర్, అదే డిఫైన్ చేస్తుంది. సో ఇలాగ అందరూ హెల్తీ వేలో న్యూట్రిషన్ గురించి తెలుసుకుని మంచిగా తినండి. ఎక్కువైపోయింది. సో గాయస్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ బటన్ నొక్కి అలాగే సబ్స్క్రైబ్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి, అప్పుడే మ్యాటర్ అనేది అందరికీ తెలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, నాట్ ఫిట్నెస్.